చిన్న పిల్లలమయ్యా చెల్లగా చూడుమయ్యా నీ కొరకే బ్రతికించు మయ్యా కృపు చూపి ఆదరించుమయ్యా నా పిల్లలమయ్యా చల్లగా చూడుమయ్యా నీ కొరకే బ్రతికించుమయ్యా కృప చూపే ఆదరించుమయ హల్లే హల్లెలు హల్లెలు ఆరాధనా 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 చిన్న పిల్లల మయ్యా చల్లగా చూడమయ్యా నీ కొరకే బ్రతికించుమయ్యా ని కృప చూపి ఆదరించుమయ్యా మాస్ కత్తవు మే సృష్టి మేము నిన్నే ఆరాధించేదన్నో నీలా ఉంటాము నిన్నే ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు యకాతి నామంలో మహోన్నతని స్వరం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా ఈ టీవీ పరిచయరి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాం మీ అందరి కొరకు మేమును కూడా ప్రార్థన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ అంత్య దినాల్లో ఈ చివరి దినాల్లో మనము దేవునితో కూడా సహవాసము గలవారమై ఆయన అంటు పెట్టుకొని ఆయన నామ మహిమార్థమై మనము జీవించాలని తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి మనం వెళదాం మహోన్నతుడు అయిన మా తండ్రి నీ పాద సన్నిధికి మరొకసారి వస్తూ నీ సహాయం మేము కోరుకుంటున్నాం నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి ప్రతి మనిషిని దర్శించండి ప్రతి ఒక్కరి కొరకు గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నా దాస్తున నేను నిలబడుతుండగా నీ సులుచాట్ నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిం పొందమని ప్రార్థిస్తూ కృపగా అప్పగించుకుంటూ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రియుల ఈ అంత్య దినాలలో ఈ చివరి దినాలలో మనము ఎలా ఉన్నామో మనము గ్రహించవలసిన వారముగా ఉండాలి అని దేవుని వాక్యములో దేవుడు మనకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో పదమూడు అధ్యాయం ఐదో వచ్చినాన్ని చదువుతున్నాను మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి మిమ్మను మీరే పరీక్షించుకొనడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరగరా దేవునికి స్తోత్రాలు కలుగును గాక చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలుగారు గారు కొరింది సంఘానికి రాస్తూ ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన వారిని వాక్యము చేత హెచ్చరిస్తూ దేవుని ఆత్మ ద్వారా వారితో మాట్లాడుతూ వ్రాసినటువంటి మాటలు ఇవి ఆయన ఏమని రాశారు అంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి అంటాడు నిజముగా ఈ దినాలలో మనం ఎంతవరకు విశ్వాసము కలిగి బ్రతుకుతున్నాం ఎంతవరకు విశ్వాసము కలిగి మనము ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాం ఎంత విశ్వాసము కలిగి మనం దేవుని యొక్క పరిచర్యలోనూ దేవుని యొక్క సంఘములోనూ దేవుని కుటుంబముగాను దేవుని సన్నిధిలో ఆయన దగ్గర మనము క్రియలోనూ ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నాం మనం చేసే ప్రార్థనలో యేసుక్రీస్తు మీద మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందా మన క్రియల్లో ఉందా మన నడిపింపులో ఉందా మనము ఎలా తెలుసుకోవాలంటాడు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని యేసుప్రభువారి లోకానికి ఉన్నాడు ఆయన వచ్చే ముందు ఆయన ఒక మాట తెలియజేశారు నేను వచ్చేటప్పటికి విశ్వాసులలో విశ్వాసమును కనుగొందునా అనేటువంటి మాటను ఆయన వాడినారు కాబట్టి మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా మనము ఈ లోకములో క్రీస్తు కొరకు నమ్మకస్తులమై జీవించే వారముగా ఉండాలి అని దేవుడు ఈ లోకము నుండి మళ్ళను ప్రత్యేకించుకొని ఈ లోకము నుండి మళ్ళీ దేవుడు ఎందుకుని ఈ లోకము నుండి దేవుడు మళ్ళను ఒక ప్రత్యేకమైన జనాంగముగా లేక ఆయన శరీరముగా లేక ఆయన వధువుగా మళ్ళను సిద్ధపరచుకున్నాడు ఆయన అలాంటి మనం విశ్వాసము గల జీవితాలు జీవించగలుగుతున్నామా మన విశ్వాసము మీద అనేకమైనటువంటి పోరాటాలు వస్తూ ఉండవచ్చును ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు మన విశ్వాసమును బలహీనపరచడానికి అనేక విధాలుగా వారు మన మీద పోరాడుతూ ఉండవచ్చును మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి అపవాది కూడా ఎంతో మన మీద పోరాడుతూ ఉండవచ్చును మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి అనేక పర్యాయాలు మన మీదకు బలహీనతలు కూడా రావచ్చును మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి మన మీదకు అనేకమైన శోధలు సమస్యలు కూడా ఇరుకు ఇబ్బందులు కూడా రావచ్చును కానీ మన విశ్వాసమును మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి విశ్వాసం గురించి అపోస్తుడైన పౌలు ఎపిఎస్సి పత్రికలో ఆరు పదులు అంటాడు అది ఒక డాలుగా మీరు ఉపయోగించాలి విశ్వాసమైనటువంటి డాలు మీరు పట్టుకోవాలి అపవాది చేసేటువంటి బాణాలను మీరు ఆర్పగలిగినటువంటి వారికి ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండములో ప్రారంభమైన విశ్వాసము నోవాహు దగ్గర నుంచి ప్రారంభమైన విశ్వాసం అబ్రహాము దగ్గర నుండి ఇంక అనేక మంది భక్తుల దగ్గర నుండి చివరకు యోహాను పద్మాసు దీపములో ఆయన ప్రకటన గ్రంథము రాసేంత వరకు కూడా వారిలో మనకు బలమైనటువంటి విశ్వాసము కనిపిస్తూ ఉంటుంది నోవహు దగ్గరకు మనం వెళితే ఆయనను దేవుడు వాడగట్టమని చెప్తే ఆయన వాడగడుతున్నప్పుడు అనేక మంది ఆ దినాల్లో ఉండేటువంటి వారందరూ కూడా ఆయనను ఆయన విశ్వాసాన్ని పాడు చేయటానికి ఆయన నమ్మకత్వాన్ని పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని పాడు చేసుకోకోకుండా నిలబడి వాడగట్టి భయంకరమైనటువంటి విపత్తు నుండి తన కుటుంబాన్ని తన కుటుంబం మాత్రమే కాక అనేకమైన జీవరాశులను కూడా కాపాడి దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి విశ్వాస వీరుడుగా మనకు ఆయన కనిపిస్తాడు రెండవ వ్యక్తిగా మనకు బలమైన వ్యక్తి అబ్రామ్ అబ్రాహం అబ్రహాముగా దేవుడు మార్చేస్తాడు కారణం అబ్రాము విశ్వాసము కలిగినటువంటి వాడుగా దేవుడు ఆయన పిలుస్తాడు నేను గొప్ప జనముగా చేస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన ఏ దేశమునకు వెళ్ళాలో తెలియకే విశ్వాసంతో వెళ్ళను అని చెప్పని హెబ్రి పత్రికలో పదకొండ అధ్యాయంలో మనకు ఆయన మాట కనిపిస్తుంటుంది ఆయన విశ్వాసము కనిపిస్తూ ఉంటుంది ఆయన బయలుదేరి వెళ్ళినందువలన ఆయనను దేవుడు దీవించాడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వాసము బలహీనపరచడానికి రాజులు ఆయన మీదకు వచ్చారు సమస్యలు ఆయన మీదకు వచ్చినాయి పోరాటాలు ఆయన మీదకు వచ్చినాయి ఎన్ని వచ్చినా చివరకు దేవుని వాగ్దానము కూడా ఆయనకు ఆలస్యం అయింది ఇరవై ఐదు సంవత్సరాలు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూనే విశ్వాస వీరులుగా ఆయన జీవించినందువలన దేవాది దేవుడు ఆయనను బ్లస్ చేశాడు ఎంతగాంటే ఆయన సంతానము ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఇసుక రేణువుల వలి అయినట్లుగా మనం చూస్తాం అన్ని విధాలుగా ఆయన విశ్వాసమును కాపాడుకున్న చేత దేవుడు ఆ విధంగా ఆయన దీవించాడు కాబట్టి ఈ దినాలలో మనము కూడా ఎంత విశ్వాసమో కలిగి ఉన్నాం ఆనాడు వారి మీదే కాదు ఈనాడు మన మీద కూడా అనేకమైన పోరాటాలు వస్తూ ఉన్నాయి లేమి వస్తూ ఉంది కష్టం వస్తూ ఉంది కన్నీరు ఎదురవుతూ ఉంది అయినా విశ్వాసముతో ఎంతవరకు నీవు నిలబడగలుగుతున్నావు అనేటువంటి ప్రశ్న అందుకే పావులు గారు అంటాడు మిమ్మల్ని మీరే శోధించుకోండి మీ విశ్వాసమును మీ విశ్వాసమును శోధించుకొని మీలో విశ్వాసముందో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరిశీలన చేసుకోండి అని చెప్పని ఆయన తెలియజేస్తాడు దేవుని పిల్లర నిజంగా మనలో ఎంతవరకు విశ్వాసము ఉన్నది అనేది మనము కనిపెట్టుకోవాలి దాన్ని మనము చూసుకోవాలి అపోస్తుడైన పావులు రెండవ కొరినీరుకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు అలాగనే దేవుని పిల్లల విశ్వాసము ద్వారా ఇక్కడ భక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గొప్ప కార్యాలు వాళ్ళు చూసినట్లుగా మనం బైబిల్లో చూస్తాము హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో అబ్రహాము గురించి రాస్తాడు పదకొండో అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తాం అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడి శక్తివంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందేనో దేవునికి స్తోత్రాలు కలుగునుగాకా ఎంత శోధన అతని విశ్వాసమునకు అనగా అబ్రహాం యొక్క విశ్వాసమునకు వచ్చినటువంటి పరీక్ష తన సొంత ఏకైక కుమారుని దేవుడు బలిగా అర్పించమంటే మృతులలో నుండి నా కుమారుని దేవుడు బ్రతికిస్తాడనేటువంటి విశ్వాసముతో తన కుమారుని దేవునికి బలిగా అర్పించటానికి అతడు తీసుకొని వెళ్ళినట్లుగా ఇసాకుని కట్టివేసి ఆ బలిట మీద పండుకోబెట్టినట్లుగా అతన్ని కూడా చంపునట్లుగా సిద్ధపడిపోయినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని మనము చూస్తాం మృతులలో నుండి తన కుమారుణ్ణి లేపగలిగిన వాడు దేవుడు అని అంత గొప్ప విశ్వాసముతో అతడు పని చేస్తూ ఉన్నాడు అనేది మనకు కనిపిస్తూ ఉంది రే ఇంకొక విధంగా మనం చూస్తే ఇస్సాకు గురించి మాట్లాడుతూ కూడా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఈ విధంగా వ్రాసారు దేవుడు విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏ ఆశీర్వదించను ఇస్సాకు విశ్వాసముతో అతడు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏ శావును ఆశీర్వదించను తండ్రిగా విశ్వాసముతో రాబోవు కాలములో జరగబోయే సంగతులను విశ్వాసము ద్వారా గ్రహించిన వాడై అతడు తన పిల్లలను దీవించను లేక ఆశీర్వదించను అనేటువంటి మాటను మనం ఇక్కడ లేఖనములో చూస్తూ ఉన్నాం అలాగనే ఎబ్రికి రాసిన పత్ర పదకొండు ఇరవై ఒకటిలో మనం చూస్తే యాకోబు గురించి ఏమని వ్రాయబడింది అంటే మనం చూస్తాం దేవుని పిల్లల విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను అంటాడు ఇందాక మనం విశాఖను చూసాం అబ్రహామును చూసాం ఇప్పుడు యాకోబు తన సంతతిని ఆశీర్వదించడానికి చూస్తున్నాడు ఎలా ఆశీర్వదించాడు విశ్వాసముని బట్టి యాకోబు అవసానకాలమందు ఏసేపు కుమారుల ఒక్కొక్కరిని ఆశీర్వదించను అని చెప్పని విశ్వాసము ద్వారా వారు ఏదైతే పలికారో అది వారి మీదకి వస్తుంది ఆశీర్వాదం అనేటువంటి విశ్వాసముతో వారు పలికినట్లుగా మనము చూస్తూ ఉంటాం అలాగనే దేవుని బిడలర పరిశుద్ధ గ్రంథములో మనము అనేటువంటి మాటలు చాలామంది పలుకుచున్నారు కానీ ఆ విశ్వాసమును అనుసరించే విషయంలో ఎంతో బలహీనులుగా కనపడుతున్నారు ఈ దినాల్లో మనము విశ్వాసము బలమైనదిగా మన విశ్వాసము స్థిరమైనదిగా ఎన్ని మనకు ఎదురైనప్పటికీ మనము ఏదైతే విశ్వాసంతో పలుకుతామో ఏదైతే విశ్వాసంతో బ్లెస్ చేస్తామో ఏదైతే విశ్వాసంతో మనము క్రియ చేస్తామో ఏదైతే విశ్వాసంతో మనం నడుచుకుంటామో ఏది విశ్వాసంతో మనం నిలబెడతామో అది దేవుడు జరిగిస్తాడు నిలబెడతాడు అది బ్లస్ చేస్తాడు అది ఆశీర్వదిస్తాడని మనం ఆ విశ్వాసం మీద నిలకడగా మన మనసు ఉంచాలి అది జరుగుతుందని దాని కొరకు మనము నిరీక్షించాలని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను మోసే గురించి మనం చూస్తే లేఖనములో విశ్వాస విషయంలో ఎబ్రిల్కి రాసిన పత్రం పదకొండు ఇరవై నాలుగులో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టే అతడు అదృశ్యమైన వాడిని చూచిస్తున్నట్టు స్థిర గలవాడై రాజాగ్రములకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పని చూస్తాం బైబిల్లో మోసే కూడా నిజముగా ఐగుప్తు దేశంలో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఎన్నో ఆయన నేర్చుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు ఐగుప్తి యొక్క రాజుగా సిద్ధపడిపోయినటువంటి వాడు సిద్ధపడు ఆ తున్నటువంటి వాడిగా మనం చూస్తాం అలాంటి వ్యక్తి దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయన విశ్వాస విషయములకు వచ్చేసరికి దేవుని మీద అతడికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం వేలన్నాడు చివరికి వచ్చేసరికి విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాటిని ఉన్నవని అవి నాకు దొరుకుతాయని దేవుని ద్వారా నేను పొందుకుంటానని అతడు గ్రహించిన వాడై రాజాగ్రహమునకు భయపడక అతడు ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం ఈ దినాల్లో ఎంతమంది దేవుని యొక్క అద్భుతాలు చూడటానికి లోకాన్ని విడిచిపెడుతున్నారు విశ్వాసము ద్వారా ఎంతోమంది దేవుని కార్యాలు చూడటానికి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెడుతున్నారు ఈ యొక్క దినాలలో దేవుని పిల్లలు దేవుని ఎందు విశ్వాసము కంటే లోకం మీద విశ్వాసం ఎక్కువైపోయింది మనుషులకి దేవుని ఎందు విశ్వాసము కంటే ఈ లోక సంబంధమైన వాటి మీద విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు దేవుని మాట మీద ఉన్న విశ్వాసము కంటే మనుషుల మాటల మీద విశ్వాసం పెంచుకుంటున్నారు కొందరు ధనం మీద విశ్వాసం కొందరు వెండి బంగారుల మీద విశ్వాసం కొందరు మిద్దుల మేడల మీద విశ్వాసం కొందరు పొలాల మీద కొందరు కులాలను బట్టి విశ్వాసం రకరకాల వాటి మీద విశ్వాసం ఎన్నో విశ్వాసాలు కలిగిన వారుగా ఈ లోకంలో మానవుడు బ్రతుకుతున్నాడు మనము చూస్తాము దేవుని పిల్లలారా అపోస్తుడైన పావులు తిమోతికి రాస్తున్న రెండో పత్రికలో అతడు అద్భుతమైన మాటను పలుకుతాడు నాలుగవ అధ్యాయం ఏడవ మనం చూస్తే మంచి పోరాటం పోరాడితుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అనే ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును అంటాడు దేవుని పిల్లరా గమనించాలి ఇక్కడ అపోస్తులేదు పావులు అంటాడు విశ్వాసమును కాపాడుకున్నాను ఎప్పటి నుంచి కాపాడుకున్నాడు విశ్వాసాన్ని దేవునిలో దేవునితో తన విశ్వాసాన్ని ఎలా కొనసాగించాడు దేవుని విషయంలో ఎంత బలమైన విశ్వాసిగా నిలబడగలిగాడు ఎన్ని దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడు కాబట్టి అన్ని అద్భుతాలు చూశాడు అన్ని అద్భుతాలు చేశాడు అనేక మందికి ఆయన అద్భుతమైన వ్యక్తిగా నిలబడగలిగినాడు ఆయన చూసి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు ఆయన చూసి దయ్యాలు పారిపోయినాయి ఆయన చూసి వ్యాధులు పారిపోయినాయి ఆయన చేతి గుడ్డలు చూసి ముట్టుకున్న వారు స్వస్థతలు వచ్చినాయి ఆయన మాటలు విన్నటువంటి వారు అద్భుతమైన కార్యాలు చూడగలిగారు కారణం ఏంటంటే ఈ వ్యక్తులో ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసం దేవుని ఎందు ప్రభునందు విశ్వాసం బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే లోకమునైనను లోకముల వాటినైనను నమ్మద్దు ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి ఈ లోక సంబంధమైన దేని మీద నువ్వు విశ్వాసం ఉంచొద్దు ప్రభువును రక్షకుడైన నీ కొరకు ప్రాణం పెట్టి సిలు మీద వ్రేలాడి ఆఖరి పట్టు వరకు రక్తాన్ని చిందించిన యేసు ప్రభు యొక్క మరణం మీద జననం మీద పునరుత్నం మీద ఆయన వాక్యము మీద నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తివిగా ఉండాలి అని దేవుని సాగుకొనిగా తెలియజేస్తున్నాను అపోస్తులైన పావులు ఇంత గొప్ప వ్యక్తిగా ఇంత గొప్ప భక్తుడిగా ఇంత గొప్ప అభిషక్తుడిగా ఇంత గొప్ప నడిపింపులో ఉన్నాడు కారణం ఏంటంటే అతడు దేవుని అందు విశ్వాస విషయంలో పట్టు వదలనటువంటి వాడుగా ఎన్ని ఎదురైనా ఏమాత్రము కూడా విడువనటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటాడు మరణము దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసములో ఎప్పుడైతే అడుగు పెట్టాడో మరణము దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరణములో అడుగు పెట్టా ఆ టైం వచ్చేటప్పుడు కూడా అతడు అదే మాట చెప్తున్నాడు విశ్వాసాన్ని నేను అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్వాసములు ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పటి నుండి మరణము పొందేంత వరకు నేను విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చాను అంటాడు కారణం నెక్స్ట్ ఏం జరగబోతుందంటే నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను మంచి పోరాటం పోరాడని విశ్వాసం ద్వారా కాబట్టి దేవుడు నాకు నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు రోజున అపసలైన పౌలుకు మాత్రమే కాదు ఆయనకలా ఎవరైనా మంచి పోరాటం విశ్వాసంతో పోరాడి తన పరుగు కడముట్టిస్తే ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే నీతిగల న్యాయాధిపతుడు అది మనకు కూడా దయచేస్తాడని చెప్తుంది కాబట్టి నీకు అనేక సమస్యలు ఉండొచ్చు ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు లేముండొచ్చు పోరాటాలు ఉండొచ్చు కానీ విశ్వాసం మీద నిలబడు దేవుడు నిన్ను నోవహు దగ్గర నుంచి అబ్రాహ్ దగ్గర ఇస్సాకు యాకోబులు దగ్గర నుంచి ఎంతోమంది భక్తులను మోస దగ్గర కూడా మనం వచ్చాం అయితే దేవుని పిల్లరా వీళ్ళందరినీ దేవుడు నడిపించాడు విశ్వాసంలో నిలబడినప్పుడు నిన్ను కూడా నడిపిస్తాడు నీకు కూడా జయమిస్తాడు నిజ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు శక్తివంతుడని దేవుని మనం కనుగొందాం ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోక ప్రభు కొరకు నిలబడు దేవుడిని బలమైన సాధనంగా వాడుకోబోతున్నాడు దేవుడిని బలమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు ఆయన కొరకు అద్భుతమైన పనిముట్టుగా నిన్ను వాడుకోబోతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్ మేఘాడ్ యూ దైవాస్సులు ఫైజలాడ్ క్రైస్ట్ గాస్పెల్ ఫైత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వా సన్నిధి సస్తసాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజిఎఫ్ఎం చర్చి దగ్గర తోట కూచిపూడి ఫ్రిజలాడ్ క్రైస్ట్ గాస్పల్ ఫైత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానగ్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్ దేవునికి స్తోత్రం ఈ టీవీ కార్యక్రమంలో ఈ పానిచేరులో పాలి ఉన్నటువంటి మా ప్రియా సంఘ బిడ్డలు దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జే సురేష్ బాబు మా ప్రియకుమార్తె వనజ వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి చిన్నటువంటి అనిషిత్ బాబు వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికర్ములు గల మా ప్రభువాని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన జాబులు తోడయిండు దూరాన్ని ఉంటున్నారు బిడ్డలు వారిని బలపరచండి కాపాడండి వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ దీవించండి అలాగనే నాయన తనకు భార్యగా ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వనజమ్మకి ఆరోగ్యము దీర్ఘాన్ని జాబులతోడైండు ప్రభువ అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాన్ని దా తరసు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపల వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు హైదరాబాద్లో ఉంటున్నారు మా అందరికీ కొంచెం దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ నీ కృప కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని క్షేమస్థితి బిడ్డలకు ఇమ్మని ఏసునామములో ప్రార్థన చేస్తే అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్